రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా పలు స్టేషన్లలో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ రైల్వే స్టేషన్తో పాటు డివిజన్ పరిధిలోని తెనాలి, ఏలూరు, రాజమహేంద్రవరం స్టేషన్స్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. కాగా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల విధానం ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సౌలభ్యాన్ని క్రమక్రమంగా డివిజన్ అంతటా అన్ని రైల్వే స్టేషన్లలోనూ అమలు చేస్తామని తెలిపారు. డిజిటల్ విధానంలో చెల్లింపులను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కృషి చేసిన విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వి రాంబాబు కమర్షియల్ సిబ్బందిని నరేంద్ర ఆనందరావు అభినందించారు. డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి రావడంతో ప్రయాణికులు నగదు అవసరం లేకుండానే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. రైల్వే టికెటింగ్ ఉద్యోగి ఎంట్రీ చేసిన వివరాలను బుకింగ్ కౌంటర్ ముందు ఏర్పాటు చేసిన స్క్రీన్పై ప్రయాణికుడు పరిశీలించొచ్చు. ఇక అదే స్క్రీన్పై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. దీంతో జనరల్ టికెట్ జారీ అవుతుంది. దీంతో రైల్వే జనరల్ టికెట్ల కొనుగోలు మరింత ఈజీ కానుంది. అంతేకాదు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానం తోడ్పాటునివ్వనుంది.